జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ అధినేత వైఎస్ జగన్ పేద ప్రజల పక్షపాతి అని తెలిపారు. వారి సంక్షేమం కోసం ఆయన చేపట్టిన పథకాలు మరే రాష్ట్రంలోనూ దేశంలోనూ చేపట్టలేదని పేర్కొన్నారు. ప్రజలే తన బలమని నమ్మిన జగన్ ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం, మేయర్ శిరీష, వైఎస్ఆర్సీపీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, కార్పొరేటర్లు వెంకటేశ్వర్లు, మునిరామిరెడ్డి పాల్గొన్నారు. కర్త ఉన్నారు అనంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు. అనేక మంది రాజకీయ నాయకులు మేము అధికారంలోకి వస్తే పేద ప్రజల కోసమని అలా చేస్తాము ఇలా చేస్తాము అని చెప్పి ఈ 75 సంవత్సరాల కాలంలో కొన్ని వందల మంది ముఖ్యమంత్రులుగా దేశంలో వచ్చినా కూడా పేదరికాన్ని ఏమాత్రము కూడా మార్చలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ధనిక స్వాముల మీద పన్నులు విధించి ఆ డబ్బంతా కూడా పేద ప్రజల జీవనానికి అందించాలన్న ఒక తాత్వికతను ఆయన ఎంచుకున్నారు. దీని మీద చాలామందికి కుళ్ళున్నది, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్లకు, ఆయన సమర్థించేటువంటి వాళ్లకు. అంటే పేదవాళ్లకి మీ పరిపాలనా కాలంలో చేసినాము అని చెప్పుకునేటువంటి కార్యక్రమాల వలన ఆ రోజుల్లో సామాన్యుల యొక్క జీవన ప్రమాణాలు పెరిగి ఉండాల. ఒక్కరి జీవన ప్రమాణం కూడా పెరగల చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ, లేదా దేశంలో అనేక ప్రాంతాలలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రుల పరిపాలనా కాలంలో కానీ జీవన ప్రమాణాలు పెరగాల.